సార్వత్రిక సమరానికి సెమీఫైనల్స్ గా యూపీ ఎన్నికలను చెబుతుంటారు. ఇప్పుడు యూపీ ఎన్నికల హీట్ విపరీతంగా పెరిగిపోయింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు 7 దశల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. పోలింగ్ టైం దగ్గర పడుతుండటంతో దశల వారీగా అభ్యర్థులను పార్టీలు ప్రకటిస్తున్నాయి. అలాగే ఓటర్లపై హామీల వర్షం కూడా కురిపిస్తున్నారు. ఒక్కో పార్టీ ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. యూపీలో పొలిటికల్ స్ట్రాటజీ ఎప్పటికప్పుడు మారిపోతోంది. అసలు అసెంబ్లీ ఎన్నికల పోటీలోనే లేని ప్రముఖ నేతలు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ నుంచి పోటీలో నిల్చుంటున్నారు. గతంలో ఎమ్మెల్సీ అయి సీఎం పదవి చేపట్టారు. అయితే ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఎఫెక్ట్ తో అటు సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పశ్చిమ యూపీలోని మెయిన్పురి జిల్లాలోని కల్హార్ నియోజకవర్గం నుంచి అఖిలేష్ పోటీ చేస్తున్నారు. మొదట అజంగఢ్ పరిధిలోని గోపాల్పూర్ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా చివరకు కర్హాల్ ను ఎంపిక చేసుకున్నారు. పొలిటికల్ సీన్ లో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సమాజ్వాదీ పార్టీ కంచుకోట అయిన మెయిన్పురి జిల్లాలో ప్రతి నియోజకవర్గం ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఎంపీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పోటీ చేస్తుండటం ఇదే మొదటిసారి. 2012లో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఎమ్మెల్సీ అయ్యారు. కర్హాల్లో ఫిబ్రవరి 20న ఓటింగ్ జరగనుంది. అఖిలేష్ ప్రస్తుతం అజంగఢ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతులపై వరాల చల్లు కురిపించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. రైతులకు విద్యుత్ బిల్లులను 50% తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించారు. అయితే వివిధ రాజకీయ పార్టీలు ఉచిత విద్యుత్ ప్రకటన చేయగా అధికార బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం. అంటే హామీల్లోనూ పోటా పోటీ నడుస్తోంది. అయోధ్య రామాలయం, కాశీ విశ్వనాథుని ఆలయాల తరహాలో మధురలోని బృందావన్ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. మరోవైపు పూర్తి స్థాయి మేనిఫెస్టోకు మెరుగులు దిద్దుతున్నారు. चुनाव के समय आप अपना साथी कैसे चुन सकते हैं? जो संकट का साथी है वही सही आपका शुभचिंतक है. जो संकट में साथ छोड़ दे वह मित्र नहीं वह शत्रु है. माफियाओं को संरक्षण देते थे, प्रदेश के पेशेवर माफिया और हिस्ट्री सीटर उनका सागिर्द बनते थे, सत्ता को शोषण का माध्यम बनते थे बनाते थे हमने सत्ता को सेवा का माध्यम बनाया. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. రైతులకు భరోసాగా నిలుస్తామని, వ్యవసాయ భూముల సేద్యానికి ఉచిత కరెంట్ ఇస్తామని, 22 లక్షల మంది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని అఖిలేష్ హామీలిస్తున్నారు. రైతులు 300 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకునే వీలు కల్పిస్తామని సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు హామీలు ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అత్యధిక ఓట్లు కొల్లగొట్టేందుకు సమాజ్వాదీ పార్టీ రైతులు, యువత, మహిళలను ఆకర్షించేలా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. వీరి ఓటు బ్యాంకే 50 నుంచి 60% మధ్యలో ఉండటంతో వీరి చుట్టూనే సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టో సిద్ధమవుతోంది. రైతు ఉద్యమానికి మద్దతు పలికిన సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో రైతుల మద్దతు కూడగట్టేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు యువతను ఆకర్షించేందుకు ఉచిత ల్యాప్టాప్ల పథకాన్ని ప్రకటించారు. మహిళల భద్రత అంశాన్ని తెరపైకి తెస్తూ వారి ఓట్లను రాబట్టుకునే పనిలో ఉన్నారు. రైతులు, మహిళలు, యువత ఈ 3 వర్గాల నుంచి వీలైనన్ని ఓట్లను రాబట్టుకుని విజయావకాశాలు మెరుగుపరిచేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు చెరుకు రైతులకు 15 రోజుల్లో చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు అఖిలేష్ యాదవ్. రైతులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, సాగునీటికి వడ్డీ లేని రుణంతో పాటు బీమా, పెన్షన్ సౌకర్యాలు సైతం ప్రకటించారు. రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని, రైతు ఆందోళనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలు ఇస్తామని అఖిలేష్ ప్రకటించారు. గతంలో యాదవ్ ముస్లిం ఫార్ములాతో రంగంలోకి దిగిన సమాజ్వాదీ పార్టీ పెద్దగా ఓట్ల శాతాన్ని రాబట్టలేకపోయింది. అందుకే ఇప్పుడు 50% ఓటు బ్యాంకును కైవసం చేసుకునేందుకు రైతులు, మహిళలు, యూత్ ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కుల సమీకరణాల కంటే మత సమీకరణాలే బలంగా పనిచేశాయి. అయితే ఇప్పుడు మళ్లీ కుల సమీకరణాలే ఎక్కువగా జరుగుతున్నాయన్న టాక్ నడుస్తోంది. ఐటీ సెక్టర్ మే ఆనే వాలే సమయ మే సమాజ్వాదీ సర్కార్ బనేగి తో ఉత్తర ప్రదేశ్ కే నౌజవానో కో
22 में जब सरकार बनेगी तो 22 लाख नौजवानों को उससे ज्यादा सीधा सीधा रोजगार से जोड़ने का काम और उस तरह के फैसले उस तरह की पॉलिसी बनाने का काम समाजवादी सरकार में होगा। यूपी లో ప్రస్తుతం ఎన్నికల్లో 15.02 కోట్ల మంది ఓటు వేయనుండగా ఇందులో ఏకంగా 4 కోట్ల మంది 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారే ఉన్నారు। అందులోనూ కొత్తగా 19.89 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు। ఇంత భారీ సంఖ్యలో ఉన్న యువత ఓట్లను దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రెడీ చేస్తున్నాయి। 2007 లో యువతకు బీఎస్పీ చాలా హామీలు ఇచ్చింది, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అంత పెద్దగా హామీలు అమలు కాలేదు। దీంతో యూత్ బీఎస్పీకి దూరమయ్యారు, అధికారం పోయింది। 2012 లో అఖిలేష్ కూడా యూత్ కు చాలా హామీలు ఇచ్చారు, ల్యాప్టాప్లు నిరుద్యోగ భృతి వంటివెన్నో ఇచ్చారు। హామీల అమలు పూర్తిగా జరగకపోవటం వల్ల యూత్ 2017 లో బీజేపీ వైపు చూశారు। 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్ 5 యువకులు అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్లింది, 4 లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చింది। యువత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఏకంగా యూత్ మేనిఫెస్టో తెరపైకి తెచ్చింది। రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యూత్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు। భారతీయ విధాన్ పేరుతో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఇందులో 8 లక్షల ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించారు। గతంలో 25 నుంచి 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేసి విఫలమైందని, కాంగ్రెస్ అమలు చేసి చూపించి యువత విశ్వాసాన్ని పొందుతామన్నారు। అటు మహిళల కోసం కూడా కాంగ్రెస్ ప్రత్యేక కార్యచరణ రెడీ చేస్తోంది। ఈ మేనిఫెస్టో సిర్ఫ్ కాంగ్రెస్ పార్టీకి ఆవాజ్ నహీ, ఇస్ మేనిఫెస్టో కో బనానే కే లియే కాంగ్రెస్ పార్టీ నే యూపీ కే యువాఓ సే బాత్ కీ హై, మీటింగ్స్ కీ హై, और जो उनके विचार हैं वो हमने इस मैनिफेस्टो में डाले हैं। और यूपी के युवाओं को एक नए विजन की जरूरत है, और कांग्रेस पार्टी, सिर्फ कांग्रेस पार्टी उत्तर प्रदेश को ये विजन दे सकती है। हम नफरत नहीं फैलाते हैं, हम लोगों को जोड़ने का काम करते हैं, और जो युवाओं में कॉन्फिडेंस है, जो युवाओं में शक्ति है, उस शक्ति के साथ हम एक नया उत्तर प्रदेश बनाना चाहते हैं। ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కొత్త కూటమి ప్రకటించారు। జనాధికార్ పార్టీ బిఏఎంసీఈఎఫ్ లతో కలిసి భాగీదారి పరివర్తన్ మోర్చాను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు। తమ కూటమిని గెలిపిస్తే 5 ఏళ్ల కాలంలో ఓబీసీ నుంచి ఒకరు, దళితుల నుంచి ఒకరు చెరువు విడతా ముఖ్యమంత్రులుగా ఉంటారని పేర్కొన్నారు। రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా పంజాబ్ నిలిచింది। మిగతా రాష్ట్రాల కంటే అక్కడి వారే ఎక్కువ మంది రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు, ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించారు। అయితే కేంద్రం ఆ 3 చట్టాలను రద్దు చేసింది। ఆందోళనలో పాల్గొన్న వారిలో చాలా మంది చనిపోయారు। ఈ విషయం చుట్టూ అక్కడి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది। పంజాబ్ రాజకీయాల్లో శిరోమణి అకాలీ దళ్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే కంటిన్యూ అవుతూ వచ్చింది। 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది, అయితే ఇప్పుడు ఆ పార్టీని ఇంటర్నల్ ఇష్యూస్ వెంటాడుతున్నాయి। అటు రైతు చట్టాలకు వ్యతిరేకమన్న శిరోమణి అకాలీ దళ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది, ఇప్పుడు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అదృష్టం పరీక్షించుకుంటోంది। పంజాబ్ లో ఎస్ఏడి పార్టీ, బీఎస్పీ గతంలోనే పొత్తులు పెట్టుకున్నాయి, అటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి। మరోవైపు బీజేపీ, అమరీందర్ సింగ్ కొత్త పార్టీ కలిసి పోటీలో ఉన్నాయి। ఇంకోవైపు సంయుక్త కిసాన్ మోర్చా కూడా అదృష్టం పరీక్షించుకుంటోంది, బల్బీర్ సింగ్ నేతృత్వంలో పోటీ చేస్తున్నారు। కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీ దళ్ పార్టీలు ఉచిత హామీలను గుప్పిస్తున్నాయి। 2017లో అమరీందర్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో అధికారంలోకి వచ్చింది। సిద్ధుతో విభేదాలు, పార్టీ హైకమాండ్ వైఖరి నచ్చక కాంగ్రెస్ ను వీడారు, సొంత పార్టీ పెట్టుకున్నారు। ఇంకోవైపు కాంగ్రెస్ చివరి నిమిషంలో చన్నీని సీఎం గా చేసింది। పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సిద్ధుకు, చన్నీకి పొలిటికల్ గ్యాప్ పెరుగుతోంది, టికెట్ల విషయంలో ఎవరి పట్టు వారు పడుతున్నారు। రెండు వేల 2018లో అకాలీ దళ్ బీజేపీ కూటమికి కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి, అదే ఆమ్ ఆద్మీ పార్టీకి 20 సీట్లు వచ్చాయి। దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందింది। ఇప్పుడు కూడా అదే దూకుడుతో కేజ్రీవాల్ పార్టీ ఉంది, ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు, హామీలు కూడా అంతే స్థాయిలో ఇస్తున్నారు। సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ను కేజ్రీవాల్ ఎంపిక చేశారు।
ప్రజాభిప్రాయ సేకరణలో 93.3% మద్దతు భగవంత్ మాన్ కు లభించిందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు విడుదలైన పలు సర్వేలు పంజాబ్ లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తెలిపాయి. ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత జోష్ వచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి క్యాడర్లో జోష్ నింపడమే కాకుండా హామీలెన్నో ఇస్తున్నారు. ఆప్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు 10 సూత్రాలతో పంజాబ్ మోడల్ను సిద్ధం చేశామని కేజ్రీవాల్ ప్రకటించారు. సంపన్నమైన పంజాబ్ గా తీర్చిదిద్దుతామని, ఉపాధి కోసం కెనడా వెళ్లిన వారు తిరిగి ఇక్కడికే వచ్చి ఉద్యోగం చేసుకునేలా ఉపాధి అవకాశాలు పెంచుతామంటూ ఆప్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడం, రైతు సమస్యలను పరిష్కరించడం వంటి హామీలిచ్చారు. 16,000 మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందిస్తామంటున్నారు. విద్య ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరుస్తామంటున్నారు. మహిళలకు నెల 1,000 రూపాయలు ఇచ్చే అందుకు ముందుకొచ్చారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 సాయం చేస్తామంటున్నారు. మరోవైపు పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారాల్లో రకరకాల హామీలిస్తోంది. కళాశాల విద్యార్థినీలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రకటించారు. అలాగే బాలికల విద్యను ప్రోత్సహిస్తూ 5వ-10వ తరగతి పాస్ అవగానే ప్రతి బాలికకు పార్టీ తరఫున 5,000-15,000 రూపాయలు ఇస్తామన్నారు. 12వ తరగతి పాస్ అయిన విద్యార్థినీలకు 20,000 రూపాయలు అందజేస్తామన్నారు. ఆపై పెద్ద చదువులకు కంప్యూటర్లు, ట్యాబ్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. లుథియానాను పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తామన్న హామీతో పాటే మొహాలీని ఐటీ హబ్ గా నార్త్ ఇండియా సిలికాన్ వ్యాలీగా చేస్తామంటున్నారు. కపుర్తల, బఠాలాను ఫౌండ్రీ క్లస్టర్ గా, పటియాలాను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా, అమృత్సర్ ను మెడికల్ అండ్ టూరిజం హబ్ గా, మలౌట్ ముక్తిసర్ ను వస్త్ర పరిశ్రమ, వ్యవసాయ రంగ ఉత్పత్తుల క్లస్టర్ గా మారుస్తామని కాంగ్రెస్ హామీలిస్తోంది. 10 పారిశ్రామిక, 13 ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లకు హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 14వ తేదీన జరగనున్నాయి. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటూ వస్తోంది. ప్రాంతీయ పార్టీల హవా పెద్దగా లేదు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ఇదివరకే ప్రచారాలు నిర్వహించి ఆయా పార్టీల్లో జోష్ నింపారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, నేతల పనితీరుపై జనానికి అవగాహన ఉంది. ఇదివరకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపైన జనంలో అంచనాలున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా చాలా సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ప్రజలు ఫైరవుతున్నారు. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడింది. అక్కడ ప్రస్తుతం 4వ సారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పుష్కర్ సింగ్ తామీ సీఎంగా ఉన్నారు. హామీల వర్షం కురిపించే నేతలకు ప్రజల కష్టాలను అర్థం చేసుకునే అంత టైం లేకుండా పోయిందన్నది అక్కడి ప్రధాన విమర్శ. నిరుద్యోగం, తాగునీరు, విద్య, వైద్యం, తిండి గింజల పంపిణీ, భూ కొనుగోళ్లు, అమ్మకాల సమస్యలకు పరిష్కారం చూపాలని ఎన్నో ఏళ్లుగా అక్కడి జనం డిమాండ్ చేస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ఆప్ బలమైన పోటీనిచ్చేందుకు సిద్ధమైంది. ఇక్కడ కూడా కేజ్రీవాల్ పెద్ద ఎత్తున హామీలిస్తున్నారు. అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఉద్యోగాల భర్తీ, 5,000 నిరుద్యోగ భృతి, మహిళలందరికీ నెలకు 1,000 రూపాయల పెన్షన్ హామీలున్నాయి. ఉత్తరాఖండ్ లో అక్షరాస్యత రేటు ఎక్కువ. విద్యావంతులైన ఓటర్లకు శాసనసభ ఎన్నికలను ప్రభావితం చేయగలిగే కెపాసిటీ ఉంది. స్థానిక, జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకునే వారు ఎన్నికల్లో తమ తీర్పు ఇస్తారు. గోవాలో 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 14వ తేదీన అక్కడ పోలింగ్ జరగనుంది. అయితే ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డా కొంత అనిశ్చితి కామన్. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం గోవా రాజకీయాల్లో కామన్. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికారం చేపట్టడానికి 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అయితే ఇతర పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గోవా శాసనసభలో కాంగ్రెస్ కు 2 సభ్యులు మాత్రమే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీ సహా ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం గోవా కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జిగా చిదంబరం ఉన్నారు.
గోవాలో అన్ని పార్టీలకు ఫిరాయింపుల భయం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈ భయం ఎక్కువగా ఉంది. అందుకే ఈసారి టికెట్లు కేటాయించిన అభ్యర్థులతో దేవుడి గుళ్లల్లో ప్రమాణం చేయించింది. పార్టీ మారభూము అని ప్రామిస్ తీసుకున్నారు. చర్చిలు, దర్గాలు, టెంపుల్స్ ఇలా ఎవరి మత విశ్వాసాలకు అనుగుణంగా ప్రమాణం చేయించారు. అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించడం గోవాలో కొత్తేమీ కాదు. గత ఏడాది జనవరి 31న గోవా ఫార్వర్డ్ పార్టీ కూడా ఇలాగే చేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి మద్దతునివ్వబోమని పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలతో పాటు ఇతర కీలక నాయకులతో ఏడాది ముందే ప్రమాణం చేయించారు. అయినప్పటికీ ఒకరిద్దరు కమలం పార్టీలో చేరారు. రెండు వేల 2017లో మనోహర్ పారికర్ నేతృత్వంలో ఏర్పాటైన భాజపా ప్రభుత్వానికి జీఎఫ్పీ మద్దతుగా నిలిచింది. ఫలితంగా ఆ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. కానీ 2019లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత జీఎఫ్పీ సభ్యులను సీఎం ప్రమోద్ సావంత్ మంత్రివర్గం నుంచి తొలగించారు. దీన్ని పరాభవంగా భావించిన జీఎఫ్పీ నేత విజయ్ సర్దేశాయ్ కమలం పార్టీతో చేతులు కలిపేది లేదని ప్రకటించి సభ్యులతో ప్రమాణం చేయించారు. మరోవైపు గోవా ఎన్నికల బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఫిరాయింపులను అడ్డుకునేందుకు ఇదే తరహా చర్యలు చేపట్టింది. పోటీ చేయనున్న తమ పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత పార్టీ మారబోమని, లీగల్ అఫిడవిట్లపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ప్రకటించింది. గోవా ఆప్ సీఎం అభ్యర్థిగా లాయర్ అమిత్ పాలేకర్ పేరును కేజ్రీవాల్ ప్రకటించారు. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను 39 స్థానాల్లో పోటీ చేసిన ఆప్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే ఈసారి ఆప్ గోవాలో అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 13 పాయింట్లతో అజెండాను విడుదల చేశారు. ఓటర్లపై వరాల వర్షం కురిపించారు. నెలకు 3,000 నిరుద్యోగ వృత్తిని ఇవ్వడంతో పాటు ఉద్యోగ కల్పన పైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ప్రజలకు విలువైన పథకాలను అందిస్తామంటూ హామీలిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలపై క్రమంగా పట్టు సాధిస్తున్న బీజేపీ మణిపూర్లో మళ్లీ పాగా వేయాలని ప్రచారం చేస్తోంది. ఇటీవలే మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. సాయుధ బలగాల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది. మొన్నటికి మొన్న నాగాలాండ్లో జరిగిన కాల్పుల ఘటనతో ఈ ఇష్యూపై ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇలాంటి హామీ ఇవ్వడం బీజేపీకి ప్లస్ అవుతుందంటున్నారు. మణిపూర్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. పీపుల్స్ యాక్షన్ డాక్యుమెంట్ 2022 అనే పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, లోక్ జనశక్తి పార్టీ కలిసి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి చెందిన బీరేన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం కంటిన్యూ అయింది. ఇప్పుడు మణిపూర్ అసెంబ్లీలో ఈసారి గెలుపు ఎవరిదన్నది ఉత్కంఠగా మారింది.